నిమ్స్ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఐసీయూలోనూ తిరుగుతుండడంతో రోగులు వైద్యులు ఆందోళన చెందుతున్నారు. వైరింగ్ ఆక్సిజన్ పైపుల ఏర్పాటు కోసం చేసిన రంధ్రాల నుంచి లోపలికి ప్రవేశిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. కొన్నిసార్లు అక్కడే చనిపోతున్నాయి. తీవ్రమైన దుర్గంధం వ్యాపిస్తోంది. నిమ్స్ పాత ఆసుపత్రితో పాటు కొత్తగా నిర్మించిన భవనాల్లోనూ ఎలుకల బెడద తప్పడం లేదు. గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న పసికందును ఎలుకలు కొరికిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిమ్స్లో ప్రస్తుతం వీటి కారణంగా రోగులు వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళ పడకలపైకి ఎక్కి కొరికితే పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఎలుకలను పట్టుకునే విధంగా గమ్ ట్రాప్లు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రివేళ ఆసుపత్రిలోని అన్ని ప్రాంతాల్లో వీటిని అమర్చుతున్నారు. కొన్ని ఈ ట్రాప్లో చిక్కుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉండడంతో నియంత్రించడం సిబ్బందికి కష్టతరంగా మారుతోంది.